పంట కోసినప్పటి నుంచి నాణ్యమైన విత్తనం తయారు చేసి అనేక ప్రక్రియలు కలిపి దీన్ని సీడ్ ప్రాసెసింగ్ అంటారు. ఈ సీడ్ ప్రాసెసింగ్లో ముఖ్యమైనటువంటి ప్రక్రియలు ఏంటంటే మొట్టమొదటి పంట నూర్పిడి, దాని త్రషి, అలాగే నూర్పిడి చేసిన తర్వాత వచ్చిన గింజలని సూపర్ పరచడం, క్లీనింగ్. తర్వాత ఆ విత్తనాల్లో రకరకాల విత్తనాలు ఉంటాయి కాబట్టి దాని శ్రేణీకరణ, గ్రేడింగ్ చేస్తాం. తర్వాత విత్తనాలు జన్యు స్వచ్ఛత ఉందా లేదా ఇవన్నీ చూడడానికి సీడ్ టెస్టింగ్ చేస్తాం ల్యాబొరేటరీలో. విత్తన శుద్ధి, అనేక రకాల కీటకాలకు ఎదురు నిలవడానికి విత్తన శుద్ధి అనేది ఒకటి చేస్తాం. ఫైనల్గా ఈ విత్తనాన్ని బ్యాగ్స్లో వేసి నిల్వ చేస్తాం. విత్తన నిజమైన విలువ అన్నదాన్ని ఒక సూత్ర ప్రకారం మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దానిలో స్వచ్ఛత శాతము మల్టిప్లైడ్ బై మొలక శాతం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే విత్తన నిజమైన విలువ అనేది మనకు వస్తుంది. ఈ విత్తన నూర్పిడి, విత్తనం ఎండబెట్టడం, ఈ రెండు కూడా మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం. విత్తనం ఆరబెట్టడంలో వివిధ రకాల డ్రైయర్స్ని మనం ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా విద్యుత్ పరికరాలు. దీంట్లో కదిలే డ్రైయర్స్ ఉన్నాయి, కదలని డ్రైయర్స్ కూడా ఉన్నాయి. ఈ కదిలే డ్రైయర్స్ విన్ డ్రైయర్స్, బ్యాచ్ డ్రైయర్స్, చతురస్రాకారపు డ్రైయర్స్ ఈ రకాలు ఇవి కదలవు. ఈ కదిలే డ్రైయర్స్లోను విత్తనం కదులుతూ ఉంటుంది. ఇంకా కదలని డ్రైయర్స్ అయితే ఎల్ఎస్యూ డ్రైయర్ ఒకటే ఉంది, లూసియానా స్టేట్ యూనివర్సిటీ డ్రైయర్. దీన్ని ఎల్ఎస్యూ డ్రైయర్ అంటారు. ఇది కదలదు, కదలకుండానే విత్తనం అటు ఇటు మూవ్ అవుతుంటుంది. ఇది ఈ డ్రైయర్స్ అన్నిటి గురించి కూడా DA 151 కోర్సులో విపులంగా చెప్పబడి ఉంది. దానిలో చూసి చదవండి, ఇంకా డౌట్స్ ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. విత్తన శుభ్రపరిచిన తర్వాత చేయి ప్రక్రియ గ్రేడింగ్.